మా పిల్లలకి మనవాళ్ళకి అందరికీ కూడా మాకు అన్నందుతున్నాయి. మనసు మంచి మనసు దేవుడు ఇచ్చాడు జగన్ బాబు. ఇక జవగలం తప్ప ఎవరు రాడు. పవన్ కళ్యాణ్ ఒకడు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ తోడు దొంగలు ఇద్దరు. అమ్మా బీజేపీ కూడా వెళ్తే మూడు తోడు దొంగలు. సింహం ఒంటరిగా వస్తుంది. సింహం లాంటి ఆయన, ఆయన తప్ప ఎవడో రాడు. వచ్చిన పీకీ దేవి లేదండి. ఇక్కడ పథకాలు బాగా అందుతున్నాయి, అందరూ శుభ్రంగా ఉంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా ఇక్కడ ఏమి చేసేది ఏమి లేదు. వాళ్ళు ఈ లేచే చేస్తున్నారు అంతా. ఇంకా బాగా చేస్తాడు. 2024 ఇంకా లెక్కితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. ఇలా అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయ్యి తప్పది, అది చాలా తప్పు. ఏమా ఊరు చెప్తాను వింటావా? మన డబ్బు మనకే ఆడతాడు. ఎవడొచ్చినా మన డబ్బు మనకే ఆడతాడు. ఇలాగ చేసి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇలా చేసి అయినా ఎవరు చేయలేదు. నేను చేసినట్టు ఏ ముఖ్యమంత్రులు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ మన మనసు దోసుకున్న వాళ్ళే. తక్కువ సంపాదించాడు చంద్రబాబు నాయుడు. ఎంత ఉందో ఆడికే తెలియదు. అదేమ్మా దేవుడు ఆయనకు మనసు ఇచ్చాడు. ఏంటి వేదాలను చూడాలని మనసు ఆయనకి దేవుడు ఇచ్చాడు. సింగలో ఈయన సింగలగా పోటీ చేయమని ఒక సీటు కూడా రాదు. సింగలగా జీడి కానీ ఆడి కానీ సింగలగా వస్తే ఒక సీటు కూడా వీళ్ళిద్దరికి రాదు. వాలంటీర్లు మాత్రం ఓటో దారి నాలుగింటికి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు. ఎవరమ్మ ఇచ్చింది? ఇరవై రోజులు 20 రోజులు పంచాయతీ చుట్టూ తిరిగే వాళ్ళు మేము. డబ్బులు లేవని వారు ఒక రోజు లేటైతే జగన్ తిడతారు. ఇప్పుడు ఎంత తిడతారో, మంచిగా చేస్తున్నాడు కాబట్టి దేవుడే, ఆ దేవుడి మనసు నీకు ఇచ్చాడు. అదే గుర్తమ్మా, ఏం అక్కర్లేదు. మళ్ళీ 2024 ఆయనే వస్తాడు, ఏమి సమస్య లేదు. రేపు వచ్చినా మాత్రం చంద్రబాబు నాయుడు చేసేది ఏమి లేదు. ఈయన వస్తేనే మళ్ళీ అన్నీ బాగా జరుగుతాయి. రాలేదనుకో మళ్ళీ ముంచేస్తాడు, ముంచేస్తాడు అని ఆశించేసేస్తాడు. అది